రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఆయన్ను ప్రశ్నించిన సమయంలో బంజారాహిల్స్ ఠాణా గేట్లు మూసేసి గోప్యత పాటించారు. సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఇచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో రాధాకిషన్ రావు బృందం అనధికారిక ఆపరేషన్లు చేపట్టిందనే ఆరోపణలు ఉన్నాయి. ప్రణీత్రావు వాంగ్మూలం ఆధారంగా ఇద్దరు అదనపు ఎస్పీలతో పాటు రాధాకిషన్ రావు, విశ్రాంత ఐజీ ప్రభాకర్ రావు, ఓ మీడియా సంస్థ నిర్వాహకుడు శ్రవణ్ రావు ఇళ్లలో కొద్ది రోజుల క్రితం సోదాలు నిర్వహించారు. అనంతరం ఇద్దరు అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల్ని అరెస్ట్ చేయగా మిగిలిన ముగ్గురు అజ్ఞాతంలోకి వెళ్లారు. వీరు ముగ్గురు విదేశాలకు వెళ్లినట్లు భావించిన పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అనూహ్యంగా రాధాకిషన్ రావు నిన్న ఉదయం పోలీసుల ఎదుటికొచ్చారు. బోయినపల్లిలోని తన ఇంటి నుంచి వచ్చి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ ను కలిశారు. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంశంలో ప్రణీత్రావుకు రాధాకిషన్ రావు ఇచ్చిన ఆదేశాలు, ఆయన నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా క్షేత్రస్థాయిలో చేపట్టిన ఆపరేషన్ల గురించి పోలీసులు సుదీర్ఘంగా విచారించారు. ఎవరి సూచనల మేరకు ఫోన్ ట్యాపింగ్ చెయ్యాలని ప్రణీత్రావుకు ఆదేశాలిచ్చారని రాధాకిషన్ రావును ఆరా తీశారు. ఫోన్ ట్యాపింగ్ సమాచారంతో క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ ఆపరేషన్లు చేపట్టారు, హవాలా లావాదేవీల క్రమంలో నిర్వహించిన దాడుల్లో ఏం జరిగింది, పలువురు వ్యాపారుల్ని బెదిరించి అక్రమంగా డబ్బు సంపాదించారనే ఆరోపణల్లో వాస్తవమెంత అనే అంశాలపై ఆధారాలు సేకరించినట్లు సమాచారం. మరోవైపు టాస్క్ ఫోర్స్ ఎస్ఐబీ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన గట్టుమల్లును పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. తననెందుకు అదుపులోకి తీసుకున్నారని ఎదురు ప్రశ్నించడంతో ఓ ఉన్నతాధికారి తనదైన శైలిలో విచారించినట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో సుదీర్ఘకాలం పనిచేసిన రాధాకిషన్ రావుతో పాటు ఆయన బృందంపై పలు ఆరోపణలు ఉన్నాయి. గత ప్రభుత్వ పెద్దలు తాము లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థుల్ని దారికి తెచ్చే బాధ్యతను టాస్క్ ఫోర్స్ కు అప్పగించేవారని ప్రతిపక్షాలు బహిరంగంగా ఆరోపించేవి. రాధాకిషన్ రావుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పలుమార్లు ఆరోపణలు చేశారు. రాధాకిషన్ రావు మల్కాజ్గిరి ఏసీపీగా ఉన్న సమయంలో ఓ కాంగ్రెస్ నేత ఆత్మహత్యకు కారకులయ్యారనే అభియోగాలు ఎదుర్కొన్నారు. విచారణ అనంతరం ఆ కేసు నుంచి బయటపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో టాస్క్ ఫోర్స్ లో కీలకంగా వ్యవహరించారు. నగర కొత్వాల్గా ఎవరున్నా ప్రభుత్వ అండదండల కారణంగా రాధాకిషన్ రావుకే ప్రాధాన్యముండేది. ఉద్యోగ విరమణ పొందిన తర్వాత రెండు విడతలుగా ఆయనే ఓఎస్డీగా కొనసాగడం వెనుక అప్పటి ప్రభుత్వ పెద్దల ఆశీస్సులు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది. అయితే శాసనసభ ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో రాధాకిషన్ రావుపై అప్పటి కమిషనర్ సందీప్ శాండిలియా ఎన్నికల కమిషన్ కు ప్రత్యేక నివేదిక పంపించడంతో ఆయన్ను టాస్క్ ఫోర్స్ బాధ్యతల నుంచి తప్పించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ప్రభుత్వం మారడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాధాకిషన్ రావు గట్టుమల్లును పోలీసులు విచారిస్తున్న క్రమంలోనే బేగం బజార్లో కొందరు వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. ఆ ప్రాంతంలో గంజాయి, హవాలా దందాల్లో ప్రమేయమున్న వ్యాపార సంస్థలపై దాడులు చేసేవారు. ఈ క్రమంలో వారితో ఆర్థిక లావాదేవీల బంధం కొనసాగించారనే ఆరోపణలు ఉన్నాయి. మరో ముగ్గురు టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని కూడా ట్యాపింగ్ కేసులో అదుపులోకి తీసుకున్నట్లు తెలిసిందే. టాస్క్ ఫోర్స్ కార్యాలయంలోనే వారి ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. క్షేత్రస్థాయి ఆపరేషన్లలో వీరి ప్రమేయమున్నట్లు గుర్తించిన నేపథ్యంలో వారిని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణీత్రావుకు డ్రైవర్ గా పనిచేసిన వ్యక్తితో పాటు ఓ కానిస్టేబుల్ సైతం పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. గతేడాది డిసెంబర్4న ఎస్ఐబిలో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయడంతో పాటు వాటిని మూసీ నదిలో పారేయడంలో వీరి ప్రమేయమున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టై చంచల్గూడ కేంద్ర కారాగారంలో ఉన్న అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల్ని 5 రోజుల పోలీస్ కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవాల్టి నుంచి ఏప్రిల్ 2 వరకు కస్టడీ విధించింది. ప్రణీత్రావును పోలీసు కస్టడీకి ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది.